శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతే నమ ములుగు .com ప్రేక్షకులకు జ్ఞానపశు నామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. నిన్న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల నగారా మోగింది. అయితే నిన్న ఢిల్లీలో నోటిఫికేషను ప్రకటించినటువంటి సమయం రాహుకాలం దుర్ముహూర్తం రెండూ కలిసి ఉన్నాయి. లగ్నం సింహలగ్నం, చతుర్థంలో గురువు, పంచమంలో శనికేతువులు, షష్టమంలో శుక్రుడు, సప్తమంలో రవి, తొమ్మిదింట చంద్రకుజుడు, ఏకాదశిలో రాహు. నిన్న ప్రకటించినటువంటి సింహలగ్నంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది కదా. లగ్నాధిపతి అయినటువంటి రవి లగ్నాన్ని చూస్తున్నాడు. కాకపోతే దుర్ముహూర్తం రాహుకాలం కలిసి ఉండటం, గ్రహగతులు బాగా లేకపోవటం వెరసి కొన్ని చోట్ల ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అదే కోణంలో మనం ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా హింసాత్మకమైనటువంటి సంఘటనలు, కులమత వర్గ విభేదాలు తీవ్రంగా పెసరించిపోవటం, ఎన్నికల్లో హింస పెరగటం, అదే కోణంలో బుధుడు నీచబడి గురువుతో చూడబడుతూ నీచభగ రాజయోగంలో ఉన్నాడు. ద్వితీయాధిపతి లాభాధిపతి ఈ కారణం చేత ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పాత్ర మద్యము, డబ్బులు మీకందరికీ తెలిసిన విధంగానే ప్రధాన పాత్ర వహిస్తాయి. కాకపోతే ఏంటంటే ఈ లగ్నంలో ప్రకటించడం వల్ల నోటిఫికేషను ఇవి ఊహించిన దానికంటే రెట్టింపు స్థాయిలో ఈ రకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం వల్ల ఈ లోక్సభ పూర్తి కాలం ఉండే అవకాశం లేదు. ఈ రాహు ఏకాదశిలో ఉన్న కారణం చేత భారతీయ జనతా పార్టీకి కొత్త గొప్ప లాభం చేకూరే పరిస్థితి గోచరిస్తుంది. భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి లగ్నం, అనుకూలమైనటువంటి గ్రహస్థితి, ముఖ్యంగా రాహుకాలం, ఇవన్నీ బీజేపీ కొంత లాభించే పరిస్థితిగానే ఉంది. అయితే వచ్చేటువంటి లాభాన్ని, బలాన్ని తగ్గించడానికి దుర్ముహూర్తం ఉంది కాబట్టి చెప్పుకోదగిన స్థాయిలో ప్రయోజనాలు పొందే అవకాశం కనపట్టలేదు. ప్రయోజనాలకి దుర్ముహూర్తం గడ్డి కొడుతుంది. ఏది ఏమైనా ఈ రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ కూడాను గాంధీ మహాత్ముడిని తలుచుకొని సేవాభావంతో, అంకితభావంతో, మానవత్వంతో, అహింసతో ప్రజల మనసులు గెలుచుకోవడం అనేది మంచిది. ఇది కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని పెట్టిన ముహూర్తంలాగా ఉంది. కనుక ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోపాలు తగ్గించుకోవాలి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లే విధంగా అన్ని పార్టీలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఒక
దుర్నిమిత్తమైనటువంటి ఫలితాలని రాకుండా జాగ్రత్త పడటం, అదేవిధంగా ఈ రకమైన వాతావరణం వల్ల నష్టపోకుండా ఉండటానికి రాహుకాలం దుర్ముహూర్తంలో నోటిఫికేషన్ వచ్చిన విజయం సాధించడానికి సమ్మోహన పాశుపత హోమం, విజయ పాశుపత హోమం ఈ రెండు చేయించండి. ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా కొంతలో కొంత అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా రానున్నటువంటి కాలంలో అన్ని విషయాలు విజయవంతమైన పొందాలని నడవాలంటే భగవద్ అనుగ్రహంతో పాటు మీ ఓర్పు, సహనం ఇవన్నీ కూడా చాలా అవసరం. వాళ్ళు కార్యాలయం 5 గంటలకి మూసేస్తారు కాబట్టి ఎన్నికల కమిషన్ వారు 5 గంటలకి అనౌన్స్ చేసి ఉండొచ్చు. ఆ రకమైన దుర్ముహూర్తం, గ్రహస్థితి, రాహుకాలం కాకతాళీయం అని చెప్పని కొంతమంది వాదించవచ్చు. దానికి నుంచి ఎలాంటి స్పందన ఏమీ లేదు. అవన్నీ కూడాను మామూలుగా లౌకికమైన చర్చకు సంబంధించిన అంశాలు. 5 గంటలకి ముహూర్తం పెట్టుకొని ఆ సమయంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయటం, ఏదో ఒక పార్టీకి కొత్త గొప్ప లాభం చేకూరే పరిస్థితిగా గోచరిస్తుంది. మన సాంప్రదాయాల్ని, మన పద్ధతుల్ని మనం ఆచరించాలి. మనం ప్రతి విషయానికి కూడాను మంచి రోజు, మంచి నక్షత్రం, మంచి సమయం, మంచి లగ్నం ఇవన్నీ చూసుకోవటం భారతీయుల సాంప్రదాయం. అదే కోణంలో ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల భావాలు, మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రకమైన గ్రహస్థితిలో ఎన్నికల పర్యటన రావటం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏది ఏమైనా మనందరం నిమిత్తం అవుతున్నాం. ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. మన ప్రయత్నాలు మనం చేయటం వరకే మన చేతిలో ఉన్న పని. జయాపజయాలు పరమేశ్వరాధీనం. సర్వేజన సుఖభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతకంటే ఎక్కువ అనవసరం అనుకుంటా.